నిన్న కార్యకర్తల సమావేశంలో హైదరాబాద్ ఎంపీ గారు అసదీ నవేసి గారు చంద్రబాబు నాయుడు జైలు ఎందుకు వెళ్ళారు అందరికీ తెలుసు ఆయన అక్కడ హ్యాపీగానే ఉన్నారు దాని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన ఉందో అది పర్వాలేదు అదేవిధంగా అక్కడ మేము వెళ్ళి అక్కడ పని చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారిని మేము నమ్మలేము అని చెప్పేసి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు అనేది ఆయన చేయడం జరిగింది కానీ ఈ సందర్భంగా నేనైతే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిగా నేనైతే ఈ సందర్భంగా నేను స్పష్టంగా ఒక్క విషయం అయితే చెప్పదలుచుకుంటున్నాను అదేంటంటే అసుద్దీన్ అవేసి గారి యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో ఆ యజమానుల దగ్గర నుంచి పచ్చజెండా ఊపి ఉంటారు కాబట్టి ఈయన వ్యాఖ్యలు చేశారు లేకపోతే కనుక అంత తొందరగా వ్యాఖ్యలు చేయరు ఎందుకంటే నేను నోరు విప్పాలన్నా కానీ ఇలా అంటారు నాకేంటి అని చెప్పేది కాబట్టి ఇందులో నాకేంటి అన్న సంగతి స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు మీరు చెప్పేటటువంటి మాటల్లో సరే రాజకీయంగా ఎవరైనా ఏదైనా ఎవరైనా ఎప్పుడూ ఏ విధంగా అయినా మాట్లాడవచ్చు కానీ మరీ ఇంత చండాలమైన రాజకీయం అనేది మాట్లాడటం అనేది నేనైతే ఎక్కడా చూడలేదు ఎందుకు ఇంత చండాలమైన రాజకీయం అంటున్నానంటే మనం ఏపీలో చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఏ మొహం పెట్టుకొని అసుద్ది అవేసి గారు అనేది నాకు అర్థం కాదు ఎందుకంటే ఇక్కడ అబ్దుల్ సలాం అబ్దుల్ సలాం లాంటి వ్యక్తి మొత్తం కుటుంబ సమేతంగా అతను ఆత్మహత్య చేసుకుంటే ఏ మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు ఎక్కడికి వెళ్ళారు మీరు స్పందించడానికి మీకు అప్పుడు నోరు రాలేదా లేకపోతే మీ యజమానులు స్పందించబద్దని చెప్పేసి మీకు ఏమైనా చెప్పారా అదే విధంగా హాజిరా ఇవాళకి కూడాను ఆ అమ్మాయి న్యాయం కావాలి అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఇప్పటికి కూడాను వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే మన ముస్లిం మైనార్టీల యొక్క సంక్షేమం ఉందో పూర్తిగా సంక్షోభంలో పడిపోతే ఏ ఈ నాలుగున్నర సంవత్సరాలు మీకు ఏం కంటికి కనిపించలేదా మళ్ళీ ఎందుకని చెప్పేసి మీరు పని చేయాలి అని చెప్పేసి మీకు అనిపించలేదు ఆంధ్రాలో పని చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు ఓ సారీ 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 ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మీకు అదే కదా కావాల్సింది ఎన్నికలు ఎప్పుడైతే వస్తాయో ఆ ఎన్నికల సమయంలో ఎవరైతే ఈ భోలాబాలా ముస్లింలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఏ రకంగా బురడి కొట్టించాలి వీళ్ళని ఏ విధంగా బుట్టలు వేసుకోవాలి వీళ్ళని ఏ విధంగా మాటల గారడి ద్వారా నేను బుట్టలో వేసుకోవాలి అని చెప్పేసి మీరు అనుకుంటుంటారు కదా ఇంతకు ముందు కూడా మీరు ఒకసారి పార్లమెంట్ లో అనున్నారు నా నాలుక కత్తెరతో సమానం అని చెప్పేసి నేను కూడా చెప్తున్నాను నా నాలుక చాకుతో సమానము మీరు మీ నాలుక కత్తెర అయితే మా నాలుక చాకు అందులో ఎటువంటి డౌట్ లేదు మీకు ఆంధ్ర రాష్ట్రం ముస్లింలు అంటే ఒక రకంగా ఏంటంటే ఏహ్య భావం మీకు ఒక రకంగా ఏంటంటే చులకర భావం మీకు ఎందుకని చెప్పేసి మీరు ఆంధ్ర రాష్ట్రంపై ఫోకస్ చేయరు ఎందుకని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ఈ నాలుగు మీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక మీకు దమ్ము ధైర్యం ఉంటే కనుక మీరు లాస్ట్ టైం మీరు ఏ విధంగా అయితే మీరు ఇక్కడ నుంచి ఉంటామని చెప్పేసి లాస్ట్లో వెళ్ళి మళ్ళా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారితో ములాఖాత్ అయిపోయి అమరా దోస్త్ అని చెప్పేసి చెప్పారో ఆ విధంగా కాకుండా మీరు రండి బరిలోకి రండి మీకు పక్కనే కదండి మేము పక్కన ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి మీరు ఊరంతా తిరుగుతారు ఊరంతా వెళ్ళి రాజకీయం చేస్తారు ముస్లింల యొక్క ఓట్లను చీల్చి మీరు ఈరోజు ఎవరిని మీరు లాభం అని చెప్పేసి మీరు ఈ పని చేస్తున్నారు మీరు చంద్రబాబు నాయుడు పైన ఏం మాట్లాడారు అనేది అది తర్వాత సంగతి కానీ అందరికన్నా ముందు మీరు ఈరోజు ముస్లిం సమాజాన్ని నట్టెటా ముంచేసి ముస్లిం సమాజాన్ని వెన్నుపోటు పోడుస్తున్నటువంటి ఆసదుద్దీన్ అవేసి అని చెప్పేసి నేను స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకో విషయం మీరు మాట్లాడేటప్పుడు మీరు ఇంకోటి ఏంటంటే మీరు చెప్పేది ఎందుకు వెళ్ళారో జైలుకి అందరికీ తెలుసా ఎందుకు వెళ్ళారో మీకు తెలుసా మీకు తెలుసా నాకు తెలిసి మీకు ఏదో పూర్వ చరిత్ర ఏదో గుర్తుకు వచ్చి వచ్చి ఉంటుంది బా అప్పుడు నాకు ఇలా జరిగింది ఇప్పుడు ఈయనకి ఇలా జరిగింది కాబట్టి సరిపోయింది అని చెప్పేసి మీ మనసులోని భావన ఈ విధంగా ఇండైరెక్ట్గా మీరు వ్యక్తీకరించారు అని చెప్పేసి కూడాను అర్థమవుతుంది ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఏంటంటే జగన్ గారి పాలన పర్వాలేదు అంటే మీరు ఒక ఇది పెట్టుకుంటారనమాట ఒక షీల్డ్ ఒకటి పెట్టుకుంటారు పర్వాలేదు అంటే సరే నేను ఏదో విధంగా మళ్ళీ ఇతను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వదలట్లేదు అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ ఇతను మాట్లాడుతుంటే అక్కడ ఉన్నటువంటి రెండు పార్టీల్లో అని చెప్పింది కానీ ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం మైనార్టీ సోదరులు అంత పిచ్చోళ్ళం కాదు మీరు రోజు పర్వాలేదు అన్నారంటే మీకు ఏంటి దీంట్లో ఉన్నటువంటి మతలబేంటి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మేము ఎప్పుడు నమ్మలేము అంటున్నారు మీకు ఒక వాటర్ చెప్పండి మిమ్మల్ని ఎందుకు నమ్మాలి ఈరోజు మీ మీద బీటీమ్ అని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి ఒక మచ్చ అనేది మీపై పడింది మీరు చేయాల్సింది ఏమిటండి మీరు ఈరోజు హైదరాబాద్ మహానగరం ఉంది ఆ హైదరాబాద్ మహానగరము ఒకటి అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే నిజాం నవాబులు ఏ రకంగా అయితే దాన్ని ఒక మొత్తం ప్రపంచంలోనే మొత్తం దేశంలోనే ఒక యునీక్ థింగ్ హైదరాబాద్ని తీర్చిదిద్దితే దాని తర్వాత నాకు తెలిసినంత వరకు అటువంటి నవాబు ఎవరైనా ఉంటుంటే ఆ నవాబ్ జాన్ చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మనం చెప్పవచ్చు ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ని మొత్తం ప్రపంచ స్థాయిలో ప్రపంచ స్థాయిలో అందరూ హైదరాబాద్ వైపు చూసే విధంగా చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీరేం చేశారు మీరు ఏదైతే హైదరాబాద్కి మీరు ఎంపీగా ఉన్నారో ఆ ఎంపీగా ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతానికి మీరు ఏం చేశారో మీరు స్పష్టంగా తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఈ సందర్భంగా మీరు మీ యొక్క మనసులో ఉన్నటువంటి ఏదైతే విషముందో ఈ విషయాన్ని మీరు ఈ విధంగా చిమ్మరన్న అంటే మీ యొక్క ఏదైతే అనైతికమైనటువంటి రాజకీయాలు ఉన్నాయో అనైతికమైనటువంటి రాజకీయాలని మీరు ఈ రకంగా మీరు బయట ఉంచడం జరుగుతుంది మీరు ఈరోజు మీరు చెప్తున్నారు ఏం చేశారు ఆయనేం చేశారు ఈయనేం చేశారు ఆయన చేసింది ఈయన చేసింది తీసి పక్కన పెట్టండి మీరేం చేశారు ముందు మీరు ఏం చేశారు అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటీ ముస్లిమ్స్కి మీరు ఈరోజు స్పష్టంగా మీరు ఒక పత్రాన్ని విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మీరు ఎందుకు అని చెప్పేసి మీరు ఈ విషయంపై మీరు స్పందించారో అది కూడా నేను చెప్తాను ఏదైతే హైదరాబాద్ అంటే మత కలహాలు మత కల్లాలు మా కంప్లీట్గా కమ్యూనల్ డిస్టర్బెన్స్గా ఉంటుంది అన్ అన్ని చెప్పేటటువంటి ప్రా దాంట్లో నుంచి తీసివేసి ఈరోజు హైదరాబాద్ని ఒక అభివృద్ధి దిశవైపుకి పయనించినటువంటి మహానాయకుల్లో నారా చంద్రబాబు నాయుడు గురను ఒక వ్యక్తి ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో అక్కడ ప్రభుత్వం దించివేయాలంటే కనుక ఓల్డ్ సిటీలో ఖచ్చితంగా మీకు అక్కడ గొడవలు అనేది రెచ్చగొట్టేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఖచ్చితంగా మీరు ఏదైతే మత సంఘర్షణ ఉందో అటువంటి ఇష్యూస్ అనేది అక్కడ రేస్ చేయడం దాన్ని అడ్డు పెట్టడం తద్వారా మీరేమో అక్కడ మీ యొక్క రాజకీయంగా మీరు అక్కడ లబ్ధి పొందడం ఇవన్నీ కూడాను ప్రతి ఒక్కరికి తెలిసిందే కానీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా దాన్ని అక్కడ ఉన్నటువంటి ఏదైతే మత సంఘర్చనల్ని మత సామరస్యం కింద మార్చివేసి కంప్లీట్గా అప్పటి నుంచి తీసుకొని మళ్ళీ ఇప్పటివరకు కూడాను దూరం దూరం చిన్న చిటికా సంఘటనలు తప్పించి ఈరోజు మత సామరస్యం హైదరాబాద్లో పురుడి పోసుకుందంటే దానికి అది ఆ క్రెడిట్ ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంటుంది ఈరోజు మీరు మాట్లాడే ముందు మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి ఈరోజు మీరు అనుకుంటున్నారేమో ఆంధ్ర రాష్ట్రంలో మీకు అవ అవకాశం ఉంది అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు మీకు వేరే విధంగా కాదు ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ వారి యొక్క సెక్యులర్ భావాలు ఏ విధంగా ఉంటాయో మీరు ఎప్పటికి కూడాను మీరు మీరు ఆలో మీ ఆలోచనలకు కూడాను అది అందదు కాబట్టి దయచేసి అసుద్ది అవేసి గారు మీరు మాట్లాడే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి మాట్లాడాలి మీరు ఒక ఫింగర్ కనుక మన వైపు మన రాష్ట్రం వైపు చూపిస్తే నాలుగు ఫింగర్స్ మీ వైపు చూపిస్తాయి అన్న సంగతి మీరు మర్చిపోవద్దు ఇప్పటి మీ నా మీ నోటికి మీ నాలుగుకి ఎవరు తగలరు నేను మాట్లాడిందే వేదం నేను మాట్లాడిందే శాసనం అని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో ఖచ్చితంగా మీ ప్రతి మాటకి మాటకి ప్రతి దానికి కూడా ఖచ్చితంగా సమాధానం ఇచ్చేటటువంటి అవసరం ఏర్పడింది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే కమ్యూనల్ హార్మోనీ ఉందో నేషనల్ ఇంటిగ్రిటీ ఉందో అటువంటి వాటిపై అదేవిధంగా అభివృద్ధిపై ఖచ్చితంగా స్పందిస్తాము ఖచ్చితంగా మాట్లాడతాము అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్